నమస్కారం నేస్తాలు ఈ రోజు మీకు ధనం యొక్క దేవత లక్ష్మి ఇంకా విద్యల దేవత సరస్వతి యొక్క కథ వినిపిస్తాను ఒక రోజు లక్ష్మి సరస్వతి కలియుగంలో ధనానికి ప్రాముఖ్యత ఉందా లేక విద్యకి ప్రాముఖ్యత ఉందా అనే విషయం మీద మాట్లాడుకుంటూ ఉంటారు సరస్వతి అంటుంది విద్య లేకుండా ధనం సంపాదించడం అవ్వదు లక్ష్మీదేవి అంటుంది ధనవంతుడైన వ్యక్తి ఒక విద్యావంతుణ్ణి పనిలో పెట్టుకోవచ్చు ఎవరు శ్రేష్టం అనేది ఇద్దరి మధ్య తేలదు ఇద్దరు మారువేషంలో వెళ్లి భక్తులను పరీక్షించాలనుకుంటారు అప్పుడే సరైన నిర్ణయం జరుగుతుందని అనుకుంటారు సరస్వతి ఒక సాధ్వి రూపంలో ఒక ఊరిలోని గుడికి వెళ్లి ధ్యానం చేస్తున్నట్లు కూర్చుంటుంది లక్ష్మీదేవి ఒక సేఠాణి వేషంలో అదే ఊరుకు వస్తుంది ఒక ఇంటికి వెళ్లి తలుపు కొడుతూ ఉంటుంది సరోజ అనే స్త్రీ వచ్చి తలుపు తెరుస్తుంది సేఠాణి నా భర్త ఈ ఊరిలో వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఆయన వచ్చేంత వరకు నేను మీ ఇంట్లో ఉండవచ్చా బదులుగా నేను నీకు కొంత ధనం ఇస్తాను అంటుంది సరోజ నేను మా అత్తగారిని తోటికోడల్ని పిలుస్తాను వాళ్లే దీని గురించి నిర్ణయిస్తారు అంటుంది సరోజ యొక్క అత్తగారు అమాయకురాలు కానీ తోటికోడలు సంధ్య చాలా తెలివైంది ఆమె సేఠాణిని చూసి ఆమె దగ్గర బోలెడంత ధనం ఉందని అర్థం చేసుకుంటుంది డబ్బు తీసుకుని సేఠాణిని ఉండమని చెప్తుంది అత్తగారు సరోజ ఆమెను చాలా వారిస్తారు అతిథి వద్ద నుంచి ధనం తీసుకోవడం సరికాదని చెప్తారు అతిథి భగవంతుడితో సమానమని అంటారు సేఠాణి 3 రోజులు అక్కడ ఉంటుంది ప్రతిరోజు ఆమె కొన్ని బంగారు కాసులు సంధ్యకు ఇస్తుంది సంధ్య సంతోషంగా వాటిని తీసుకుంటుంది అత్తగారు సరోజ సేఠాణికి ఎంతో మర్యాద చేస్తారు సేఠాణి సరోజని నువ్వెందుకు బంగారు కాసులు తీసుకోవు అంటుంది నా తల్లిదండ్రులు నేను సంపాదించిన దాన్నే తీసుకోవాలని నేర్పించారు అంటుంది సరోజ ఇదే మాట సేఠాణి అత్తగారిని కూడా అడుగుతుంది నేను చిన్నప్పటి నుంచి అతిథి దేవోభవ అని నేర్చుకున్నాను మీకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అనిపిస్తుంది సేవకు బదులుగా ధనం తీసుకోవడం పాపం అలాంటి పాపం నేను చేయను అంటుంది 3 రోజుల తర్వాత లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాధ్వి రూపంలో ఉన్న సరస్వతి అక్కడికి వస్తుంది ఆమె కూడా 3 రోజులు అక్కడ ఉంటానని చెప్తుంది బదులుగా వెళ్తున్నప్పుడు జ్ఞానాన్ని పెంపొందించే విషయాలను బోధిస్తానని మాట ఇస్తుంది సంధ్య ఆమె అక్కడ ఉండడానికి నిరాకరిస్తుంది కానీ అత్తగారు సరోజ ఆమెను ఉండమంటారు మనస్ఫూర్తిగా ఆమెకు సేవ చేస్తారు సంధ్య ఒక్కసారి కూడా గదిలోంచి బయటకు వచ్చి ఆమెతో మాట్లాడదు 3 రోజుల తర్వాత సాధ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది వెళ్తూ వెళ్తూ ముగ్గురిని పిలిచి నేను మీ సేవలతో సంతృప్తి చెందాను అని చెప్పి అత్తగారు సరోజల చెవిలో జ్ఞానాన్ని పెంచే విషయాన్ని చెప్తుంది సంధ్య నాకు ఇలాంటివి వినాలని లేదు నాకు ధనమే ముఖ్యం అంటుంది సాధ్వి ఏమీ అనుకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంచెంసేపటికి సేఠాణిని వెంట పెట్టుకుని అక్కడికి వస్తుంది సేఠాణి సరోజ ఇంకా అత్తగారు నిస్వార్థంగా మనకి సేవ చేశారు కానీ సంధ్య మాత్రం ధనం పైన ఆశతో నన్ను మాత్రమే ఉండడానికి ఒప్పుకుంది అందుకే ఆమె చేసిన సేవకి ఎలాంటి ఫలితం లభించలేదు సాధ్వి నువ్వు ముగ్గురికి జ్ఞానాన్ని పంచాలనుకున్నావు కానీ సంధ్య వద్దంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ అసలైన రూపంలోకి వస్తారు సరస్వతి అంటుంది లక్ష్మీదేవి మీ ముగ్గురి అల్మరాలను ధనంతో నింపింది ఇదే విషయం నేను అత్తగారు సరోజల చెవిలో చెప్పాను కానీ సంధ్య అహంకారంతో వినడానికి ఒప్పుకోలేదు అందుకే ఆమె అల్మరాలోని ధనం ఆకులుగా గడ్డిగా మారిపోయింది లక్ష్మీదేవి మేము మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాం దీనివల్ల మనుషులకు ధనం జ్ఞానం రెండూ ఉండాలని అర్థమైంది సంధ్య ధనంపై ఆశపడకుండా ఉండుంటే జ్ఞానం కూడా పొందేది ధనం కూడా లభించేది అంటుంది సంధ్య వారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది పశ్చాత్తాపడుతుంది అత్తగారు సరోజ మాకు మీ ఇద్దరి దర్శనం అయింది అదే 10,000 అంటారు ఇది విని లక్ష్మి సరస్వతి ఇద్దరు సంతోషించి సంధ్య యొక్క అల్మరాని కూడా ధనంతో నింపి అక్కడి నుంచి అంతర్ధానమైపోతారు నేస్తాలు మీకు అర్థమైందా మన జీవితంలో ధనం విద్య రెండూ కూడా సమానమే రెండూ ముఖ్యమే కథ నచ్చిందా కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి
ధన్యవాదాలు।